పెదబాల శిక్షకు స్వాగతం. నమస్కారం. ఇప్పుడు క్రితం ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా, అంటే పెద్దలు సంస్కారంగా పెంచడం ఒక పాత్ర వహించింది, రాశికి మిత్రత్వాలు ఒక భావం వహించింది, అట్లాగే పేర్లు మార్పుల ద్వారా ఒక భావం గ్రహించాం కదా. ఇప్పుడు అసలు వైవాహిక జీవితంలో విడిపోవడానికి కారకుడుగా ప్రధాన గ్రహాలు ఏం చెప్పబడతాయి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, మకర రాశిలో ఆ పిల్లవాడి జననం అయి ఉంటుంది. మకర రాశిలో జననమైనప్పుడు మకర రాశ్యాధిపతి శాట్రన్, ఈ శని ఒకవేళ ఈ జాతకంలో శని మనకి ఆ కుజుడి యొక్క రాశి అయినటువంటి మేషరాశిలో నీచలో ఉన్నాడు అనుకుందాం. మేషరాశిలో కుజుడు నీచ శని నీచబడ్డాడు, మకర రాశిలో కుజుడు ఉచ్చబడ్డాడు. ఈ కుజుడు మకర రాశికి సప్తమ భావంలో ఉన్నాడు అనుకుందాం, మకర రాశిలో లేకుండా లగ్నంలో లేకుండా సప్తమ భావంలో ఉన్నాడు అనుకుందాం, నీచబడ్డాడు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే, శని ఎప్పుడైతే వీళ్ళ యొక్క రుణరోగ శత్రుమిత్ర స్థానాన్ని మూడవ దృష్టితో చూశాడు, అంటే మేషం నుంచి చూసినప్పుడు మేషం వృషభం మిథునాన్ని చూశాడు, అంటే ఆ బుద్ధికారకుడైన బుధుడు ఇంటిని ఆరో ఇంటిని చూశాడు, అంటే రుణరోగ శత్రుమిత్ర స్థానం. మకరం నుంచి చూసినప్పుడు ఆరో ఇళ్ళు అనమాట, అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, ఆరో ఇళ్ళు. ఇప్పుడు ఆ స్థానం మీద శని దృష్టి పడింది, అట్లాగే పదవ దృష్టితో ఆ శని ఇక్కడ చూశాడు, ఏది, ఈ యొక్క మకర రాశిని పదవ దృష్టి. అంటే ఏంటి, మేషం వృషభం మిథునం, మేషం వృషభం మిథునం, కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు, మకరాన్ని చూశాడు పదవ దృష్టితో. ఇది రెండవ దృష్టి. ఇది కాక శనికి సహజంగా ప్రతి గ్రహానికి కూడా ఏడవ దృష్టి, అంటే మేషం నుంచి చూసినప్పుడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల శుక్రుడి యొక్క స్థానాన్ని చూశాడు. ఇలా చూసినప్పుడు ఈ శని చూస్తున్నటువంటి సమయంలో ఈ శని మీద, శనీశ్వరుడి మీద శుభగ్రహ దృష్టి లేదనుకుందాం. ఎలాంటి శుభగ్రహ దృష్టి లేదు, విశేషంగా శని నీచబడ్డాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సప్తమ భావంలో ఉన్న కుజుడు చతుర్థ దృష్టితో నీచ దృష్టిలో ఉండి చతుర్థ దృష్టి కలిగి ఉంటాడు కాబట్టి చతుర్థ దృష్టితో శుక్రుడి స్థానాన్ని చూసేస్తాడు, అంటే కర్కాటకం నుంచి కర్కాటకం సింహం కన్యా తులను చూస్తాడు, అంటే కుజుడింటిని, కుజుడు ఉండే స్థానం నుంచి శుక్రుడింటిని చూశాడు, అదనంగా శని చూశాడు. గ్రహయుద్ధం నడుస్తుంది, ఇద్దరు ఒకే స్థానాన్ని చూస్తున్నారు. శని ఈ యొక్క కుజుడికి సప్తమ భావాన్ని చూస్తున్నాడు, అది తన సొంత రాశే, కానీ సప్తమ భావాన్ని కుజుడింటిలోంచి నీచబడి చూస్తున్నాడు, కాబట్టి ఇక్కడ బుద్ధి జడుతుంది. రెండు, తరువాత కుజుడికి సప్తమ దృష్టి ఉంది, నీచి నుంచి సప్తమ దృష్టిని చూశాడు కాబట్టి ఏడవ ఇంటిని, మకరాన్ని చూస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా ఆ కుజుడి దృష్టి పాపదృష్టి అవుతుంది, అక్కడ కూడా శని దృష్టి పడింది కాబట్టి అక్కడ కూడా వీరికి మానసిక సమతుల్యత, అంటే ఆ పిల్లవాడికి మానసికంగా భార్యతో సరిపొసక్కపోవడం అనేది కనపడుతుంటుంది. ఇది కాకుండా కుజుడు విశేషంగా నీచలో పడి ఈ యొక్క మకర రాశికి రెండవ ఇల్లు కుటుంబ స్థానాన్ని చూస్తాడు, సంతాన స్థానాన్ని. పిల్లలు పొరపాటున పుట్టకుండా ఉండాలి, ఇటువంటి వాళ్ళకి పుడితే ఆ పిల్లలను కూడా వీళ్ళు గాలికి వదిలేసి వాళ్ళపాటికి వాళ్ళు, అమ్మాయి పాటికి అమ్మాయి, అబ్బాయి పాటికి అబ్బాయి అయిపోయి వీళ్ళ జీవితాలని గాలిలో పెట్టేసేటువంటి స్థితి ప్రాప్తిస్తుంది. అందుకు పాపగ్రహాలు ఇలా తయారవుతాయి. కాబట్టి జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు సప్తమ భావాధిపతి ఎలా ఉన్నాడు, భావ బలాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, నవాంశంలో ఏమిలా ఉంది, త్రింశాంశలో ఎలా ఉంది, ద్వాదశాంశ షోడశాంశంలో ఏం చెప్తున్నాయి, ఇవన్నీ క్రోడీకరించుకొని మాత్రమే ఫలితం చెప్పాల్సి ఉంటుంది. మొదటగా ఈ సగం వివాహ బంధం అంతా కూడా ఎక్కువ భాగం చెడిపోవడానికి ప్రధానంగా శని కుజులు కారకులు అవుతుంటారు, శుక్రుడు కూడా కారకుడవుతుంటాడు. కాబట్టి శుక్ర శని కుజులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ భాగం జీవితంలో సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఆనందమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. కాబట్టి మనం ఇది కూడా పరిశీలనగా చూసి వివాహ విషయంలో ఇరువురు జాతకాల్లో కుజస్థానాలు ఆ యొక్క బలాలని, కుజుడి ఉన్నటువంటి స్థానబలాన్ని, అట్లాగే శని ఉన్నటువంటి స్థానబలాన్ని, శుక్రుడు కళత్ర కారకుడు భార్యాభర్తలను ఇచ్చేటువంటి వాడి స్థానబలాలని చూడాలి. ఈ తర్వాత అంశం, వీరికి మంచి సంతానం ఉందా లేదా,
ఇన్ని కుదిరిన తర్వాత వీళ్ళకి ఆ సంతాన బలం ఎలా ఉన్నది అనేది గురుస్థానాన్ని బట్టి రెండవ ఇంటిని ఐదవ ఇంటిని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి వివాహ విషయంలో తొందరపడి ఏదో గబగబ నిర్ణయం తీసుకునే ముందు ఈ జాతకంలో పాయింట్లు వచ్చేసాయి కాబట్టి అనేది ఇంకొక తప్పు కూడా జరుగుతుంది చాలామంది ఏం చేస్తుంటారంటే ఇదిగో ఈ ఏ ఈ అబ్బాయికి ఈ నక్షత్రం సరిపోతుందా ఈ నక్షత్రం సరిపోతుందా అని నక్షత్రాల మీద పడిపోతున్నారు ఇది కూడా ఒక మూఢమైనటువంటి ఆలోచన నక్షత్రాలు కుదరనంత మాత్రాన వారికి నక్షత్రాలు కుదరనకపోవడం వల్ల వీళ్ళు విడిపోతారనేది శుద్ధాబద్ధం వాళ్ళకి ఈ స్థానాల బలాలు కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది పడతారన్నది స్పష్టం కాబట్టి నక్షత్రాలు బట్టి చూస్తున్న వాళ్ళు మా బ్రాహ్మణుల్లో కూడా ఎక్కువ మంది నక్షత్రం బట్టి చూస్తారు అంటే రేవతి నక్షత్రం వచ్చింది రేవతి నక్షత్రానికి శతభేషం వచ్చింది ఏడో తార పడింది నైదం తార ఇది సెట్ కాదు అంటారు ఇదే తప్పు ఇక్కడ పడింది ఇంపార్టెంట్ ఓకే కాదని కానీ దాన్ని బట్టే నిర్ణయించుకోవడం అనేది ఒక తప్పు రెండవది చాలామంది ఆశ్లేష నక్షత్రంలో పుట్టింది మూల నక్షత్రంలో పుట్టింది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిందని అనవసరమైనటువంటి కంగాళి ఎత్తిపోతుంటారు ఇది కూడా తప్పు ఫస్ట్ ఈ యొక్క జాతకానికి ప్రాణము శరీరము అనేటువంటి రెండు లగ్నము రాశి లగ్నము సూర్యుడైతే రాశి చంద్రుడు అవుతాడు కాబట్టి లగ్నాన్ని రాశిని ప్రధానంగా తీసుకున్న తర్వాత ఈ లగ్నాన్ని తొమ్మిది భాగాలు చేసేస్తే లగ్న ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని తొమ్మిది భాగాలు చేస్తే నవాంశలు ఏర్పడతాయి అప్పుడు ఆ నవాంశల బట్టి గ్రహాల యొక్క గతులను బట్టి వీరి భావి జీవితాలు ఎలా ఉంటాయని నిర్ణయించాలి అట్లాగే రాశుల్లో రాశికి చంద్రుడు 360 డిగ్రీల్లో అంటే 12 మూడ 36 360 డిగ్రీలని ఒక నెలలో చుట్టేస్తాడు అంటే ఒక రాశిలో 2.5 రోజులు 30 డిగ్రీలు తిరిగేస్తాడు 2.5 రోజులు 30 డిగ్రీలు తిరుగుతాడు కాబట్టి నెల వచ్చేసరికి 360 డిగ్రీలు తిరిగేస్తాడు మిగతా 5 డిగ్రీలు ఏవైతే ఉంటాయో అంటే 60 రోజులు 360 రోజులు ఉంటాయి కదా ఈ 360 రోజులు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి 360 డిగ్రీలని ఒక నెలలో చంద్రుడు తిరిగి వచ్చాడు కానీ సూర్యుడు అదే తిరిగి రావాలంటే ఒక సంవత్సరం పడుతుంది మరి చంద్రుడు ఇంత వేగంగా తిరుగుతుంటాడు కాబట్టి మనకి గ్రహ ఫలితాల్లో చంద్రుడిని బేస్ చేసుకోవాలి భార్యాభర్తలిద్దరికీ ముందు మనసు ప్రధానం ఈ మనోకారకుడైనటువంటి చంద్రుడు నక్షత్రాల్లో తిరుగుతున్నప్పుడు ఈ నక్షత్రం సరిపోతుందనేటువంటి వాదనలో వెళ్ళిపోయి ఏదోదో పిచ్చి పిచ్చిగా కంగాళి ఎత్తుకోవడం అనేది కరెక్ట్ కాదు జాతకాల్లో ఆయా నక్షత్రాలే ప్రాముఖ్యం వహించవు ముఖ్యంగా ముందు నక్షత్రం సెట్ అవ్వకపోతే జాతకం కుదరద పకడబడేది అనేటువంటి వాళ్ళు ఉన్నది ఇది తప్పు జాతకంలో అన్ని అంశాలు క్రోడీకరించి చూసుకోవాలి అన్నీ చూసుకున్న తర్వాత త్రింశాంశలు ద్వాదశాంశలు భావచక్రాన్ని విశేషంగా ఆరుడ ద్రేక్కాణ చక్రాలను కూడా పరిశీలించుకొని చేస్తే ఖచ్చితంగా అది మంచి మ్యాచ్ అవుతుంది అట్లా చేసుకున్నటువంటి వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు విడిపోయేటువంటి స్థితి ఉండదు అలా అయితే మనకి చూద్దామన్నా వాళ్ళ మధ్య వైర అయ్యేటువంటి భావాలు రావు పర్ఫెక్ట్ మ్యాచ్ చేసినటువంటివి ఎప్పుడు ఫెయిల్యూర్ ఉండవు ఏదో కంగారుగాను లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు వాళ్ళు ఇష్టపడిపోయినారు కాబట్టి మీరేదో ముహూర్తం పెట్టండి అని వస్తుంటారు మా దగ్గరికి మేమేం తప్పించలేము వాళ్ళిద్దరు ఇష్టపడిపోయినారు మీరిద్దరు వాళ్ళకి కుదరని వాళ్ళని ఎట్టో కుదిరించండి అంటే మేము ఎట్టో కుదిరించి వాళ్ళు విడిపోకుండా పెడతాం కానీ 360 రోజులు వాళ్ళు కొట్లాడుతుంటారు కొట్టుకుంటూ ఉన్న అవసరమా ప్రశాంతంగా లేని సంసారం అందుకని ముందు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిల్ చేస్తుంటాను నేను వివాహం చేసుకోబోవడానికి నిర్ణయించుకున్న భార్యాభర్తలు మీరు ఇరువురు రండి ఫస్ట్ అని వాళ్ళని కూర్చోబెట్టి ఈ అబ్బాయి గురించి ఈ అబ్బాయి మనస్తత్వాన్ని గురించి జాతకం వివరిస్తూ ఆ అమ్మాయి జాతకం కూడా చెప్తుంటే నాకు అన్నీ తెలుసండి అబ్బాయితో నేను సంవత్సరం బట్టి తిరుగుతున్నాను అని ఆమె ఆ అమ్మాయి గురించి నాకు అంతా తెలుసండి తను 3 సంవత్సరాల నుంచి నేను వాచ్ చేస్తున్నాను అబ్బాయి చెప్తుంటాడు కానీ 3 సంవత్సరాలు మీరు వాచ్ చేసినా 1 సంవత్సరం రోజులు అబ్బాయితో గమనించానని చెప్పినా మీ కంటికి దృగ్గోచరంగా అంటే మీ కంటికి గోచరం కానటువంటి అగోచరమైన శక్తి కలిగింది జాతకం ఆ జాతకంలో మీ ఇద్దరు జాతకాలు విడివిడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి క్లబ్ చేసినప్పుడు బాగున్నాయా లేవా అనేది ఇంపార్టెంట్ ఇండిపెండెంట్గా మీ జాతకాలు బాగుంటాయి ఇప్పుడు రావణాసురుడు జాతకం ఇండిపెండెంట్గా బ్రహ్మాండంగా ఉంది రాముడి జాతకం ఇంపార్టెంట్ అద్భుతంగా ఉంది సీతమ్మ జాతకం తీసుకొచ్చి రాముడి జాతకంతో కలిపితే బ్రహ్మాండంగా ఉంటుంది రావణాసురుడి జాతకంతో కలిపితే కుదరదు కాబట్టి జాతకాన్ని చూసే విషయంలో ఖచ్చితంగా ఈ ప్రామాణికతలు ఫాలో మనం కనుక అనుసరించినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు తెలుసుకోవచ్చు నమస్కారం